సంతానం మిగిల్చిన ఏకాంతం ముగిసినట్లేనా కోడెల రాజకీయ ప్రస్థానం? ఆకాశం నుండి అధః పాతాళానికి పడిపోవడం అంటే ఇదే. రాజకీయాల్లో కొంత సమయం వరకు విరామం వస్తుంది, కానీ శాపగ్రస్త నేతలకు మాత్రం జీవితకాలం విరామం ఇస్తారు ప్రజలు. దాంతో చేసిన తప్పులు వెంటాడి ఏం చేయాలో తెలియని అగమ్య గోచరంలోకి వెళతారు కొంతమంది నేతలు. ప్రస్తుతం గుంటూరుకి చెందిన ఆ మహానేత పరిస్థితి కూడా అర్ధాంతరంగా ముగిసిపోయే ప్రమాదంలోకి వెళ్ళింది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్న గుంటూరు రాజకీయ నాయకుడు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పొలిటికల్ ప్రస్థానం ముగిసినట్లేనా? ఆయనకు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందా? సొంత పార్టీ టీడీపీలోనే వ్యతిరేక వర్గం తయారైందా అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. రాజకీయంగా కోడెల కుటుంబం తాజాగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కుమారుడు కోడెల శివరామకృష్ణ, కుమార్తె విజయలక్ష్మి చెలరేగిపోయారు. అందిన కాడికి దోచుకున్నారు. దందాలు, భూ కబ్జాలు, వసూళ్ల పర్వంలో గత 5 ఏళ్లలో రికార్డు స్థాయిలో వీరిపై ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే 10ల సంఖ్యలో కోడెల పుత్ర పుత్రికా రత్నాలపై కేసులు కూడా నమోదయ్యాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు కోడెల శివప్రసాదరావు ఫ్యామిలీ, కుమార్తె, కుమారుడిపై లెక్కకు మిక్కలిగా ఆరోపణలు వస్తున్నాయి. రోజుకో కేసు అన్నట్లుగా నమోదవుతోంది. వైసీపీ నేతలు ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే కోడెలను ఓ రేంజ్లో టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కోడెలకు సొంత పార్టీలోనే వ్యతిరేక వర్గం తయారైంది. ఆయన నాయకత్వాన్ని స్థానిక నాయకులు సహించలేకపోతున్నారు. ప్రస్తుతం సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన కోడెల శివప్రసాదరావు గత 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. తాజాగా ఆయన నియోజకవర్గంలో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని భావించారు. అయితే దీనికి స్థానిక నాయకులు ముందుకు రాలేదు. ఇప్పటికే గతంలో ప్రాతినిధ్యం వహించిన నరసరావుపేట స్థానాన్ని టీడీపీలోని బీసీ నాయకులు ఆక్రమించేశారు. అక్కడి నుంచి ఈ ఎన్నికల్లో బీసీ వర్గానికి చెందిన డాక్టర్ చెదలవాడ అరవింద బాబు పోటీ చేశారు. ఈ నేపథ్యంలోనే తన నియోజకవర్గంలో కోడెల జోక్యానికి ఆయన ఒప్పుకోవడం లేదు. కోడెలకు ఇప్పుడు సత్తెనపల్లి మాత్రమే మిగిలింది. అక్కడి నాయకులు కోడెల నాయకత్వాన్ని అంగీకరించేలా లేరు. ఎన్నికలకు ముందే కోడెలకు సీటు ఇవ్వవద్దని ఆ పార్టీ నేతలు స్థానికంగా పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు చేపట్టారు. చివరకు చంద్రబాబుపై కోడెల శివప్రసాదరావు ఒత్తిడి తెచ్చి టికెట్ దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గంలోనూ స్థానిక వ్యతిరేకత తీవ్రంగా ఉండడంతో పార్టీ అధినేత చంద్రబాబు తర్జన భర్జన పడుతున్నారు. కోడెలకు దాదాపుగా పార్టీలోనే ప్రాధాన్యం తగ్గే అవకాశం కనిపిస్తోంది. తన కుటుంబం చేసిన అక్రమాలు తెలిసి కూడా ఆయన నిలువరించలేకపోవడం, పైగా వాటిని సమర్థించడం వంటి పరిణామాలు ఆయనకు తీవ్ర వ్యతిరేకతను తీసుకువస్తున్న నేపథ్యంలో కోడెలకు ఆయనకు పట్టున్న 2 నియోజకవర్గాల్లోనూ పార్టీ నేతలే పొగబెట్టేస్తున్నారు. ఆయన అసలు టీడీపీ నాయకులు దగ్గరకు రానిచ్చే పరిస్థితి కూడా లేదు. అయిపోయినట్లే, అంతా అయిపోయినట్లే, కోడెల రాజకీయ ప్రస్థానం ముగిసిపోయినట్లే.